అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం. బైబిల్ అర్థము కావాలి, దేవుని సంకల్పం అర్థము కావాలి, ఈ తరములో దేవుడు ఏం చేస్తున్నాడో అర్థము కావాలి, ఆధ్యాత్మికమైన ప్రతి ప్రశ్నకు జవాబు కావాలంటే అద్దంకి రంజిత్ తోఫీర్ గారి ద్వారా దేవుడు రచించినటువంటి గ్రంథాలను తప్పకుండా చదవాలి. అందులో ఉన్న సమాచారపు సందేశాన్ని తెలుసుకున్నట్లయితే ఆధ్యాత్మికంగా సంపూర్ణ సిద్ధిలోనికి సాగి వెళ్ళడానికి, కుదురుబాటులోనికి రావడానికి ప్రతి ఒక్కరికి కూడా దేవుని సహాయము దొరుకుతుంది. ముందుగా ఇందులో ఉన్నటువంటి మరి దేవుడు పంపినటువంటి సందేశాన్ని, సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే వారికి సంపూర్ణమైనటువంటి దేవుని గూర్చిన ఆలోచన తెలుస్తుంది. గనుక మరి దేవుడే రచింపజేసినటువంటి ఈ యొక్క గ్రంథాల యొక్క పరంపరలో డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారి చేత దేవుడు రచింపజేసిన గ్రంథాలలో దేవుని గండగొడ్డలి అనేటువంటి గ్రంథాన్ని మనము చదువుకుందాం. రండి, చదవలేని చదువురాని వారి కొరకు చదివి వినిపిస్తున్నాను. నేను చదువుతున్నది మార్క్ బాబు, 4వ చాప్టర్, సిద్ధాంత రాద్ధాంతలు ఎందుకు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 1 కొరింథీ 1:23. సార్వత్రిక క్రైస్తవ సంఘములో ఐక్యత ఎందుచేత లేకుండా పోయింది, ఇన్ని డినామినేషన్లు ఎందుకు ఎలా ఏర్పడ్డాయి అన్న ప్రముఖ ప్రశ్నకు మనం కారణాలు అన్వేషిస్తున్నాం. దేవుడు తన సంఘానికి నూతన సిద్ధాంత ప్రత్యక్షతలు అనుగ్రహించినప్పుడు ఆ నూతన ప్రత్యక్షతలలోనికి సాగి వెళ్ళడానికి కొందరు విశ్వాసులు ఇష్టపడకపోవటమే కొత్త డినామినేషన్లు ఏర్పడడానికి మూల కారణం అని మనం 2వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఈ వివిధ డినామినేషన్లలో కూడా పరస్పరం ఐక్యత సహవాసము లోపించడానికి కారణం విశ్వాసులు ఒక గుంపులో నుండి వేరొక గుంపులోనికి వెళ్ళటమేనని, అలా గుంపులు మారటం వాంఛనీయం కాకపోయినా సంఘ నాయకులు నూతన ప్రత్యక్షతలకు అవిధేయులై అవరోధులుగా మారినందుచేత విశ్వాసులు తమ సంఘాలను విడిచి వెళ్ళక తప్పటం లేదని మనం 3వ అధ్యాయంలో తెలుసుకున్నాం. ఏతావాత చెప్పవచ్చేది ఏమిటంటే, క్రీస్తు సంఘములో కొందరు అహంకారులు దిద్దుబాటును ఇష్టపడని అవిధేయులు ఉన్నంత వరకు ఈ డినామినేషన్ వ్యవస్థ విశ్వాసుల వలస తప్పనిసరిగా ఇలాగే కొనసాగి తీరుతాయన్నది మనకు స్వానుభవము సంఘ చరిత్ర లేఖనము ఏకీభవించి బోధిస్తున్న సత్యం. ఈ వ్యవహారమంతా క్రైస్తవ సంఘములోని కొందరు రాజీవాదులకు పెద్ద తలకాయ నొప్పిగా పరిణమించింది. ఎందుకంటే ఈ వైరుధ్యం అంతటి మధ్య ప్రతి విశ్వాసి ఏదో ఒక గుంపుకు చెందవలసి వస్తుంది. ఇలా పలానా గుంపుకి చెందిన వ్యక్తి అని ఆ విశ్వాసికి ముద్ర పడిపోగానే తతిమ సంఘాలన్నీ అతన్ని ద్వేషిస్తాయి. గబ్బిలంలాగా నేను అన్ని జాతులకు చెందినవాణ్ణి అని విశ్వాసులు అస్పష్టత ముసుగులో దాక్కోవడానికి వీలు లేకుండా ఈ డినామినేషన్ వ్యవస్థ ప్రతి విశ్వాసిని సిద్ధాంత పరీక్షల్లోకి బలవంతాన ఈడ్చి, అసలు నీవెవరో, నీవేమి నమ్ముతున్నావో చెప్పు ముందు అని నిలదీసి ఎండగడుతుంది. దాంతో వీళ్ళ అసలు రంగు బయటపడుతుంది. ఏదో మనం నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరిగే ధన్యజీవుల గుంపులో ఉండిపోదామనుకుంటే ఇప్పుడు వీల్లేకుండా పోయింది అని ఈ రాజీవాదులు తెగ బాధపడుతున్నారు. కేవలం యేసును నమ్ముకోవటంతో మాత్రమే సంతృప్తి పడకుండా కొందరు అతిభక్తి పరులు ఇతరమైన చిన్న విషయాలను అతిగా పట్టించుకున్నందు వల్లనే కదా మనకి కష్టాలన్నీ వచ్చాయి అని కూడా ఈ రాజీవాదులు నిట్టూరుస్తూ కన్నీరు తుడుచుకుంటున్నారు. అందుచేత ఈ ప్రపంచవ్యాప్త మ్యామ్ 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 వాదుల సంఘపు గౌరవ అధ్యక్షుడైన లూసిఫరు ఈ రాజీవాదులకు ఒకనొక బ్రహ్మాండమైన ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచన ఏమిటంటే, మనం కృపచేత క్రీస్తు యేసు పట్ల విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాం, అందుచేత క్రీస్తు మీద మన విశ్వాసం స్థిరంగా ఉంటే చాలు, ఇతర అల్ప విషయాలన్నీ ఘోరంతలు కొండంతలు చేసి సిద్ధాంతాల రాద్ధాంతాలు అవసరం లేదు, క్రీస్తే ముఖ్యమని ప్రచారం చేయండి, దాంతో అన్ని సంఘాల్లోనూ క్రీస్తునే నమ్మమని చెబుతారు గనక ఇక కొత్త డినామినేషన్లు పుట్టవు, విశ్వాసులు ఇతర డినామినేషన్లకి వలస వెళ్ళటము మానేస్తారు, దాంతో ఇక స్పష్టత యథార్థత ఇష్టము లేని రాజీవాదుల రంగులు బయటపడే ప్రమాదం ఉండదు. ఇది సాతాను తన శిష్యులైన అస్పష్టత వాదులకు చెప్పిన యుక్తిగల ఆలోచన. దాంతో ఈ మ్యామ్ 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 వాదులంతా బైబుల్ చేతపుచ్చుకొని క్రీస్తును నమ్మితే చాలు, సిద్ధాంతాలు ప్రకటించనక్కర్లేదు,
పట్టించుకోనక్కర్లేదు అంటూ బయలుదేరారు. దేవుని సంఘంలోని అనైక్యత కంతటికి ఈ రకరకాల సిద్ధాంతాలే కారణమని, అందుచేత సిద్ధాంతాలను పట్టించుకునే విశ్వాసులే క్రీస్తు సంఘాన్ని విభజిస్తున్నారని ఈ రాజీవాదులు ఆరోపిస్తున్నారు. అసలు మనల్ని రక్షించిన వాడు క్రీస్తే కానీ సిద్ధాంతాలు కాదు, అందుచేత క్రీస్తునే ప్రకటించాలి కానీ సిద్ధాంతాలని కాదు అని ఈ రాజీవాదులు ఘంటాపదంగా వాదిస్తున్నారు. దీనికి ఆధారంగా పౌలు చెప్పిన పై మాటల్ని 1 కొరింథీ 1:23 ఏం చెబుతున్న అందులో ఏం చెబుతున్నారు? ఇంతకు ఈ వివాదంలో న్యాయం ఎవరిది, సత్యం ఎవరిది? అసలు ఈ సిద్ధాంతాలంటే ఏమిటి అని నిజంగా అవసరమా కాదా? ఈ సిద్ధాంతవాదులు అనవసరమైన పట్టింపులకు పంతాలకు పోయి క్రీస్తు సంఘంలో చీలికలు సృష్టిస్తున్నారనటం న్యాయమేనా? ఈ ప్రశ్నలకు మనం సబబు సమాధానాలు అన్వేషించవలసి ఉంది. అసలు క్రీస్తును ప్రకటించడం అంటే ఏమిటి? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అని పౌలు అన్నాడు, నిజమే. అయితే అసలు పౌలు ప్రకటించిన క్రీస్తు ఎవరు? క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? క్రీస్తు ఎవరని మీరు చెప్పుకొనుచున్నారు అని పలుమార్లు తన శిష్య బృందాన్ని, జనసమూహాన్ని ప్రశ్నించిన యేసుక్రీస్తునాథుడు చివరికి తాను ఎవరో ఆయనే ప్రకటిస్తూ నేను సత్యమును అన్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తే సత్యం, సత్యమే క్రీస్తు. అందుచేత క్రీస్తును ప్రకటించడం అంటే సత్యాన్ని ప్రకటించడమే. ఇంతకు సత్యం అంటే ఏమిటి? ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరితుడైన దావీదు భక్తుడు గానం చేస్తున్న మర్మం. నీ వాక్య సారాంశం సత్యము అని 119వ కీర్తన 160వ వచనంలో చెబుతున్నాడు. దేవుని వాక్యపు సారాంశమే సత్యం, ఆ సత్యమే క్రీస్తు. అందుచేత క్రీస్తే దేవుని వాక్య సారాంశం. ఈ కారణం చేత దేవుని వాక్యపు సారాంశం ప్రకటించకుండా క్రీస్తును ప్రకటించడం సాధ్యము కాదు. ఎవరైతే క్రీస్తును యథాతథంగా ప్రకటించబూనుకుంటారో వారు తప్పనిసరిగా విధిగా దేవుని వాక్య సారాంశాన్ని కూడా ప్రకటించి తీరవలసి వస్తుంది. క్రీస్తు సువార్త ద్వారా నమ్మేవారిని రక్షించడం తండ్రి అభీష్టం అయినట్లే ఆ సువార్త ప్రకటనను ఆటంకపరిచి దేవుని రక్షణ సంకల్పాన్ని దెబ్బతీయటం సాతాను ప్రధాన ఉద్దేశం. అయితే సాతాను నేరుగా సువార్త ప్రకటనను ఆటంకపరిచి జయించలేడు. ప్రతికూల పరిస్థితులు కానీ చిత్రహింసలు కానీ సువార్త ప్రకటన నుండి సంఘాన్ని మళ్లించలేకపోయాయి. అందుచేత మహాయుక్తిపరుడైన సాతాను ఆ సువార్త ప్రకటనకు మూలాధారాలైన కొన్ని సత్యాల మీద దాడి జరుపుతాడు. ఇటువంటి సత్యాలు, సువార్తకు మూలస్తంభాలైన సత్యాలు నమ్మశక్యం కానివని ప్రజల్ని ఒప్పించి ఇక సువార్తను ప్రకటించాల్సిన అగత్యత, నమ్మవలసిన అవసరం లేవని లోకాన్ని మభ్యపెట్టడమే సాతాను తంత్రం. ఉదాహరణకు దేవుడు పరిశుద్ధుడని, ఆయన పాపాన్ని శిక్షించే న్యాయాధిపతి అని, పాపం చేసిన వారిని ఆయన నిత్య నరకాగ్ని గుండంలో పడద్రోస్తాడని బైబిల్ బోధిస్తున్నది. పాపం చేసిన మానవులు ఆ నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవాలంటే లోక పాపాల కోసం బలి అయిన యేసును తమ రక్షకునిగా స్వీకరించాలన్నది సువార్త సత్యం. అందుచేత దేవుడు పాపాన్ని శిక్షిస్తాడన్నది సువార్త ప్రకటనకు మూలస్తంభాల లాంటి సత్యం. అందుచేత సాతాను ఈ సత్యంపైన దాడి చేస్తాడు. దేవుడు పాపాన్ని శిక్షించడంటాడు. దేవుని దయామయుడు అంటాడు. నిత్య నరకం లేదంటాడు. అసలు నరకమే లేనప్పుడు దేన్ని తప్పించుకోవడానికి ప్రజలు యేసును నమ్మాలి? యేసును నమ్మవలసిన అవసరం ఏమిటి? నమ్మమని మనం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఏమిటి? అటువంటప్పుడు సువార్త సేవ అంత అర్థం లేని తంతుగా మిగిలిపోతుంది. నరకము లేదన్న బోధ సువార్త ప్రకటనకు గొడ్డలి వేటు లాంటిది. అందుచేత సువార్త ప్రకటనకు అంకితమైన భక్తులు ఈ దుర్బోధను ఖండిస్తారు. నరకాగ్ని గురించి, దేవుని న్యాయ కోపాన్ని గురించి బైబిల్ ఏమి చెబుతున్నదో ఎలుగెత్తి చాటిస్తారు. తమ విశ్వాసానికి ఆలంబనగా ఉన్న లేఖనాధారాలు ఏమిటో ఎత్తి చూపిస్తారు. అలా లేఖన వచనాల ఆధారంగా ఒక సత్యాన్ని నొక్కి చెప్పటమే సిద్ధాంతం అవుతుంది. అటువంటప్పుడు నేను స్వర్గ నరకాల సిద్ధాంతాలు పట్టించుకోరు, నేను క్రీస్తును గురించి ప్రకటిస్తాను అనటం ఎంతటి శుద్ధ తెలివి తక్కువ వాదనో విజ్ఞులు ఆలోచించాలి. అలాగే రక్తప్రోక్షణ సిద్ధాంతము కూడా ఈ మధ్య లిబరల్ వేదాంతులు అన్ని మతాలలోనూ రక్షణ దొరుకుతుందని ఒక కృతబోధ మొదలుపెట్టారు. ఇతర మతాల దైవాలలో ఎవరు పాపికి బదులుగా మరణించలేదు కదా, రక్తము చిందించలేదు కదా, రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అన్న లేఖనం మీకు తెలియదా అని ప్రశ్నిస్తే అబ్బబ్బే, అదంతా హెబ్రీమత విశ్వాసాలే కానీ విశ్వజనీన సత్యము కాదు అని కొట్టిపార వేస్తున్నారు లిబరల్ పండితులు. వీళ్ళ వాదనను మనం అంగీకరిస్తే బైబుల్ గ్రంథం ఒక మతానికి చెందిన పుక్కిటి పురాణం అని, క్రీస్తు శిలువ మరణము దేవుడు చేసిన విశ్వరక్షణ యజ్ఞం కాకుండా ఏదో ఒక హతసాక్షి మరణం లాంటిదని మనం నమ్మవలసి వస్తుంది. క్రీస్తును లోకరక్షకుడిగా కాక ఒక భక్తుడిగా
మానవ మాతృడిగా మనం గుర్తించవలసి వస్తుంది. ఇంతకన్నా విశ్వాస భ్రష్టత్వాన్ని కళలో కూడా ఊహించడం సాధ్యం కాదు. బైబిల్ గ్రంథం ఈ సర్వ విశ్వానికి దేవుడిచ్చిన సత్యవేదం అని నమ్మకపోవటం వల్ల క్రీస్తు సువార్తకు మూలస్తంభమైన రక్తప్రోక్షణ సిద్ధాంతం గాల్లో కలుస్తోంది. అందుచేత క్రీస్తు సువార్తను ప్రకటించేందుకు దేవుని చేత నియమించబడిన వారందరూ 66 గ్రంథాల బైబిల్ గ్రంథమే సత్యవేదం అని కూడా విధిగా ప్రకటించవలసి వస్తుంది. బైబిల్ గ్రంథమే దేవుని వాక్కు అని ప్రకటించకుండా క్రీస్తే నిజం దైవమని నిరూపించటం ఎలా సాధ్యమో నాకు వివరించాలని ఈ రాజీవాదులను నేను కోరుతున్నాను. బైబిల్ గ్రంథం దేవుని సత్య ప్రమాణ గ్రంథం అని తగిన సాక్ష్యాధారాలతో నిరూపించ ప్రయత్నిస్తే అది ఒక సిద్ధాంతం అవుతుంది. అయితే ఇలా క్రీస్తు సువార్తకు ఆయువు పట్టు లాంటి అంశాల మాట అలా ఉంచండి. నీటి బాప్తిస్మము పరిశుద్ధాత్మ బాప్తిస్మాలను గూర్చిన వివాదం మాట ఏమిటంటారు? సువార్త ప్రకటనకు అవి కూడా మూలాధారాలేనా? నీటి బాప్తిస్మ విధానము చిలకరింపులేక ముంచడం పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గూర్చిన విశ్వాసము సువార్త ప్రకటన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపవు కదా. ఈ విషయాలలో సిద్ధాంతాల పట్టింపులకు వెళ్లకుండా సువార్త ప్రకటిస్తే సరిపోదా? సిద్ధాంత రాద్ధాంతాలు ఎందుకు అని కొందరు నన్ను ప్రశ్నించవచ్చు. ఇది మంచి ప్రశ్న కానీ ధ్వనిస్తుంది. అయితే ఈ ప్రశ్నలోని జ్ఞానం ఏ పాటిదో కాస్త చూద్దాం. మనం తీసుకునే బాప్తిస్మం క్రీస్తు మరణం పునరుత్థానాలను పోలి ఉండాలి అని రోమీలకు రాసిన పత్రిక 6:5 లేఖనం వక్కానిస్తుంది. క్రీస్తు యేసు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన పోలిక కేవలం ముంచడం బాప్తిస్మంలోనే కనబడుతుంది కానీ చిలకరింపులో కనబడదు. అందుచేత లేఖనాలను సర్వాధికారి అయిన దేవుని శాసనాలుగా అంగీకరించే వారందరూ రోమీలకు రాసిన పత్రిక 6:5 కూడా దైవశాసనంగా అంగీకరించవలసి వస్తుంది. ఇతర లేఖనాలతో పాటు రోమపత్రిక 6:5 కూడా లోబడేవారు తప్పకుండా ముంచడం బాప్తిస్మం తీసుకోవలసి వస్తుంది. అంటే దీనికి అర్థం ఏమిటంటే లేఖనాలను క్షుణ్ణంగా చదివి కూడా ఇంకా చిలకరింపు బాప్తిస్మమే సబబు అని వాదించేవారు రోమిలకు రాసిన పత్రిక 6:5 ధిక్కరించవలసి వస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఆత్మకృపావరాలను వ్యతిరేకించేవారు అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని పత్రికలలో పౌలు రాసిన అనేక హెచ్చరికలను కాలరాయవలసి వస్తుంది. ఆ వచనాలు మనకు చెందినవి కావానో లేక ఇప్పుడు అవసరం లేదనో సిద్ధాంతీకరించడం వీళ్ళకి తప్పనిసరి అవుతుంది. ఇక్కడే సువార్త ప్రకటనకు మరొక గొడ్డలి వేటు పడుతుంది. ఇంత చేస్తే క్రీస్తు సువార్తకు దేవుని రక్షణ సంకల్పానికి సంబంధించిన నిజాలు మనకు ఎలా తెలిసాయి? 66 ప్రవచన గ్రంథాల సంకలనమైన బైబిల్ గ్రంథం ద్వారానే కదా. ఇలా బాప్తిస్మాన్ని గురించి పరిశుద్ధాత్మ బాప్తిస్మము కృపావాలను గురించి లేఖనాలు చెప్పే సంగతులు ఏమంత ప్రాముఖ్యం కావు అని బోధించడం ద్వారా దైవ లేఖనంలో కొన్నింటిని గాలికి వదిలేసినా నష్టమేమి లేదులే అన్న అభిప్రాయం విశ్వాసిలో ఏర్పడుతుంది. లేఖనాల పట్ల ఒక విధమైన నిర్లక్ష్య వైఖరి తృణీకార ధోరణి విశ్వాసిలో వేలునుకుంటుంది. ఈ వైఖరి విశ్వాసికి విషంతో సమానం. ఇలా కొన్ని సత్యాల విషయంలో బైబిల్ చెప్పేదాన్ని నమ్మకపోయినా పర్వాలేదు అన్న వైఖరి విశ్వాసిలో బలపడితే ఒకనాటికి రక్షణను గురించి బైబిల్ చెప్పే విషయాలు కూడా నమ్మలేని స్థితికి అవిశ్వాసి చేరుకుంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తును అంగీకరించమని చెప్పిన బైబుల్ పరిశుద్ధాత్మను పొందమని కూడా ఆదేశించింది. పరిశుద్ధాత్మను గురించి బైబిల్ చెప్పేది నిజం కాకపోతే క్రీస్తును గురించి బైబిల్ చెప్పేది మాత్రం నిజం ఎలా అవుతుంది? మనకు ఇష్టం లేని కొన్ని బోధనలను బలహీనపరచడానికి మనం కొన్ని లేఖనాలను కప్పిపెట్టితే లేక తృణీకరిస్తే అసలుకే ఎసరు వస్తుంది. బైబిల్ గ్రంథపు విశ్వసనీయత క్రెడిబిలిటీ ప్రశ్నార్థకమవుతుంది. అబ్బాబ్బే మేము మాత్రం అలా ఎందుకు జరగనిస్తాము? రక్షణకు సంబంధించి బైబిల్ చెప్పేదాన్ని స్థిరంగా చేపట్టమనే మేము బోధిస్తాం. ఇతర విషయాల్లోనే బైబిల్ను పట్టించుకోవద్దు అని మేము నేర్పిస్తాం అని ఈ బోధకులు వాదించవచ్చు. అయితే ఒకే గ్రంథంలోని కొన్ని భాగాలు దైవశాసనాలుగాను ఇతర భాగాలు అనవసరమైనవిగాను వీళ్ళు ఏ ఆధారాలతో ఏ అధికారాన్ని బట్టి విభజిస్తారో నాకు వివరించవలసి ఉంది. అంతేకాదు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు బైబిల్ను నెత్తిన పెట్టుకొని ప్రతికూలంగా ఉంటే తీసి మూలకు పెట్టడం ఎటువంటి నైతిక సూత్రమో కూడా వారు దయతో నాకు తెలియచెప్పాలి. ఇతర సత్యాల విషయంలో బైబిల్కు లోబడిన వీళ్ళు సువార్తకు లోబడిని అన్యుడు దేవునికి అవిధేయుడని ఏమకం పెట్టుకుని తీర్పు తీరుస్తారు? ఇంతకు మనం పరిశోధించి నిగ్గు తేల్చాల్సిన సత్యం ఏమిటంటే క్రీస్తును యథార్థంగా ప్రేమించి ఆయన సువార్తను ప్రకటించగోరే విశ్వాసులు తాము బోధించే సువార్తకు మూలాధారంగా బైబిల్నే గౌరవించాల్సి వస్తుంది. అయితే వారు బైబిల్లోని ఏదో ఒక భాగాన్ని కాదు
బైబుల్ను సంపూర్ణంగా నమ్మవలసి వస్తుంది. ఎప్పుడైతే సర్వోన్నతమైన దైవశాసనంగా బైబుల్ గ్రంథానికి దేవుని సంఘంలో ఉండవలసిన స్థానాన్ని తగ్గించే ధోరణులు ఆయా సంఘాల బోధలలో పొడసూపుతాయో అప్పుడు వెంటనే స్వార్త భారం గల విశ్వాసులు ఖండించి తీరాలి. లేకపోతే ఆ పొరపాటు బోధ పరాకాష్ఠ దశకు చేరుకున్నప్పుడు క్రీస్తు సువార్తకే వ్యతిరేక శక్తిగా మారిపోతుంది. ఇంతకు నేను చెప్పవచ్చేది ఏమిటంటే, సిద్ధాంతం అనేది ఎక్కడ నుండో దేవుని సంఘంలోకి ఊడిపడ్డ విజాతీయ పదార్థం ఏమీ కాదు. సాతాను తన కుయుక్తి చేత దేవుని సత్యాన్ని రహస్యంగా దెబ్బతీయడానికి నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా క్రీస్తు సంఘంలో ప్రచారం చేయిస్తూ ఉన్నప్పుడు ఆ భిన్నాభిప్రాయాలను ఎదుర్కోవడానికి దేవుని ప్రవక్తలు లేఖనాధారాలతో ముందుకు దూసుకువచ్చి అసలు సత్యం ఇది అని నిరూపించిన బోధే సిద్ధాంతం. ఇంకా స్థూలంగా చెప్పాలంటే, సత్యబోధను నిగ్గు తేల్చడానికి దైవజనుడు చేసిన పోరాటాల ఫలితమే సిద్ధాంతాలు. సత్యబోధకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన స్పష్టమైన నిర్వచనాలే సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాలు వాక్య సారాంశ సత్యం ఏదో మనకు తేటపరుస్తాయి. ఆ సత్యం క్రీస్తే. అందుచేత క్రీస్తును ప్రకటించడము, సరైన సిద్ధాంతాల కోసం పోరాడటము రెండు వేరువేరు పరిచర్యలు కావు, పరస్పర విరుద్ధమైనవి అంతకంటే కావు. పైపెచ్చు వాక్య సారాంశ సత్య స్వరూపుడైన క్రీస్తును సరియైన విధంగా సంపూర్ణంగా ప్రకటించాలంటే సత్యమైన సరియైన సిద్ధాంత బోధన కోసం పోరాడటం తప్పనిసరి అవుతుంది. మేము క్రీస్తును మాత్రమే ప్రకటిస్తాం, సిద్ధాంతం జోలికి వెళ్ళం అంటూ తమ విశ్వాస పునాదిని స్పష్టపరచకుండా ముసుగు వేసుకుని తిరిగే ఈ వీర సువార్తికులను నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. ఇలా మీరు చేస్తున్న సేవలో దేవుడు కొంతమంది ఆత్మలను రక్షిస్తే ఆ ఆత్మల్ని మీరేం చేస్తారు? వాళ్ళకి బాప్తిసం ఇస్తారా, లేదా ఎటువంటి బాప్తిసం ఇస్తారు? ముంచడమా, చిలకరింప, పరిశుద్ధాత్మ బాప్తిస్మం వాళ్ళకి అవసరమని చెబుతారా, అక్కర్లేదని బోధిస్తారా? ఈ ప్రశ్నలకు నాకు సూటి సమాధానం కావాలి. ఒక వ్యక్తి రక్షింపబడ్డాడని బడటాన్ని గూర్చి మాత్రమే ఆలోచిస్తారేమిటి ఈ వీర ఘోర సువార్తికులు? ఇతడు సువార్తను నమ్మగానే అతడి రక్షణ సంపూర్ణమైపోయిందా? విశ్వాస జీవితం అంతా ఒక యాత్రలతో, ఒక మహాప్రయాణంతో పోల్చబడింది. ఒక వ్యక్తి క్రీస్తుని స్వీకరించినప్పుడు అతడు యాత్ర ఆరంభం అయ్యింది అంతే. ఆ తర్వాత అతడు ఈ లోకంలో జీవించినంత కాలం అతడి యాత్ర కొనసాగుతుంది. అతడు మరణించడమో లేక ప్రభు రావడమో జరిగి అతడి యాత్ర ముగింపుకు వచ్చే వరకు అతడి యాత్ర సాగవలసిన దిశ ఏది? అతడి ప్రయాణ పద్ధతి ఏమిటి? ఒక విశ్వాసి తన గమ్యాన్ని చేరటానికి ప్రయత్నించవలసిన సిద్ధాంత పద్ధతి ఇది అని నిశ్చయంగా నిర్దేశించటమే ఒక సిద్ధాంతం అవుతుంది. విశ్వాసి తన ప్రయాణాన్ని ఆరంభించేలా చూడటం మాత్రమే మా బాధ్యత. అతడు గమ్యం చేరుకున్నా చేరకపోయినా మాకు అవసరం లేదు అనటం ఎటువంటి సేవ అవుతుందో విజ్ఞులు ఆలోచించాలి. ఒక వ్యక్తి యేసును స్వరక్షకునిగా అంగీకరించిన నాడు అతడు నూతనంగా తిరిగి జన్మించాడంటే అతడు నిలిచి ఎదిగి ఫలించడం అతడిని ప్రభువులోకి నడిపించిన సువార్తికుడు మీద ఆధారపడి ఉంటుంది. అతడు ఎదుగుతాడో పురిట్లోనే చస్తాడో మనకనవసరం అని చేతులు దులుపుకొని వెళ్ళిపోవటం ఎంతటి ఆధ్యాత్మిక దుర్మార్గమో యథార్థవంతులైన పాఠకులు కొంచెం ఆలోచించాలి. అలా కాకుండా నీవు సరిగా ఎదగటానికి ఇది మార్గం అని సూత్రీకరించి చెబితే అది ఒక సిద్ధాంతం అవుతుంది. సిద్ధాంతాలు వద్దంటే మన సువార్త సేవా ఫలాన్ని ఈనగాచి మనమే నక్కపాలు చేసినట్టు కాదా? తుదకు బాధ్యత కలిగిన సువార్తిక సేవా ద్వారా రక్షింపబడి తన పోలికలోనికి పరిశుద్ధాత్మ ద్వారా మార్చబడిన విశ్వాసుల కోసం యేసు ప్రభు త్వరలో తిరిగి రాబోతున్నాడు. యేసు రెండవ రాకడే విశ్వాసి ఎదుగుదలకు పరాకాష్ట. యేసు రెండవ రాకడే విశ్వాసి ప్రయాణానికి అంతిమ గమ్యం. ఈ విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలకు తావులేదు. అలాగైతే ఆ యేసు రెండవ రాకడ కోసం విశ్వాసిని సిద్ధపరచడమే సువార్త సేవ యొక్క అంతిమ పరమావధి అన్నమాట. తీరా మనం సువార్త ప్రకటించి విశ్వాసంలోకి నడిపించిన వాళ్ళు క్రీస్తు రాకడలో ఎత్తబడక పోతే, మధ్యలోనే విశ్వాస భ్రష్టులైపోతే వారి విషయంలో క్రీస్తు రక్తము ఆయన శిలువ మరణము వృధా అయినట్టే. అలా కాకుండా విశ్వాసులు క్రీస్తు రాకడ వరకు సహించి నిలిచి ఉండాలంటే ఆ రాకడను గూర్చిన సత్యాలు కూడా మనం సరిగా బోధించి తీరాల్సి వస్తుంది. దేవుడు నిర్దేశించిన బాప్తిస్మ విధానం ఒకటి ఉన్నది కనుకనే సాతాను దానికి విరుద్ధమైన బాప్తిస్మ పద్ధతిని సంఘంలో ప్రచారం చేశాడు. ఈ కారణం చేతనే లేఖన ప్రకారమైన బాప్తిస్మం ఇది అని సిద్ధాంతీకరించవలసి వస్తున్నది. లేకపోతే మనం సాతానుకు చేయుత ఇచ్చినట్లవుతుంది. విశ్వాసి ఎదుగుదల కోసం, ఆధ్యాత్మిక ఆశీర్వాదం కోసం దేవుడు సిద్ధపరిచిన పరిశుద్ధాత్మ బాప్తిసం ఒకటి ఉన్నది కనుకనే ఆ ఆత్మ బాప్తిసం అవసరం లేదని సాతాను ప్రచారం చేస్తున్నాడు. ఈ కారణం చేతనే ఆత్మ బాప్తిస్మపు అవసరతను ఎలుగెత్తి చాటవలసి వస్తుంది. లేకపోతే మనం సాతాను అభిప్రాయాన్ని నెరవేర్చిన వారమవుతాం. క్రీస్తు రెండవ రాకడ కోసం సంఘం పవిత్రమైన సర్వసన్నద్ధంగా ఉండాలంటే సంఘం మహాశ్రమల ద్వారా ప్రయాణించవలసి ఉంటుందని దేవుడు నిర్ణయించినాడు. అయితే సంఘం
మహాశ్రమల ద్వారా పరిపూర్ణము పరిశుద్ధము కావడానికి బదులు ఆ శ్రమల కాలంలో సంఘం సర్వభ్రష్టం కావాలని సాతాను ఉద్దేశం. అందుకే శ్రమల్ని ఎదుర్కొనే సిద్ధపాటు సంఘానికి లేకుండా చేసేందుకే సాతాను శ్రమలు మన కోసం కాదులే అని సంఘాన్ని జోకొడుతున్నాడు. ఈ కారణం చేతనే క్రీస్తు రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచగోరుతున్న విశ్వాసులు శ్రమల తర్వాతే క్రీస్తు రాకడ శ్రమల్ని ఎదుర్కొనడానికి సిద్ధపడండి, ఆత్మలో బలపడండి అంటూ ఖండితంగా బోధించవలసి వస్తున్నది. ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. పతనమైపోయిన మానవ జాతిలో నుండి కొందరిని విమోచించి వారిని తన కుమారునికి వధువుగా నిర్మించేందుకు దేవుడు ఒక రక్షణ సంకల్పాన్ని చేశాడు. ఆ రక్షణ సంకల్పాన్ని గూర్చిన సత్యాలు పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు లిఖింపజేసి ఆ సత్యాలను చాటించడానికి కొందరిని తన దాసులుగా నియమించాడు. అయితే ఆ సత్యాలను తొక్కిపెట్టడం ద్వారా దేవుని రక్షణ సంకల్పాన్ని దెబ్బతీయడం కోసం యుక్తిగల సాతాను తన కోసం కొందరు దాసుల్ని నియమించుకున్నాడు. ఈ సాతాను దాసులు దేవుని సేవకుల వేషం ధరించుకుని క్రీస్తు దాసులుగా చెలామణి అవుతూ విశ్వాసుల జీవితాల్లో దేవుని సంకల్పాలకు విఘాతం కలిగిస్తున్నారు. దైవవాక్యపు సారాంశ సత్యంలోని కొన్ని భాగాలను సాతాను దాసులు తొక్కి పెడుతున్నందుకే దేవుని దాసులుగా ఆ సత్యాలను వెలికితీసి ప్రకటించేందుకు సిద్ధాంతవాదులు బయలుదేరారు. గతకాలంలో దేవుని చేత ఘనంగా వాడబడిన ప్రతి దైవ సేవకుడు ఇలా అనుకున్నాడు, నా తరములో దేవుని సత్యములోని ఏ భాగం అయితే అణగదొక్కబడుతున్నదో దానికోసం నేను సాక్షినై పోరాడకపోతే నేను క్రీస్తును కూర్చిన సాక్ష్యం ఇవ్వటమే లేదన్నమాట. ఎందుకంటే క్రీస్తే సత్యం, సత్యమే క్రీస్తు, అది వారి నిశ్చిత అభిప్రాయం. అందుకే దేవుడు వారిని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ విశ్వాసి, ఈ మాటలు చెవులు రిక్కించుకొని మరీ విను. సాతాను దేవుని సంఘంలో చొరబడి దేవుని సత్యబోధకు విరోధంగా పోరాడుతూ ఉన్నంత వరకు నిజ విశ్వాసులు ఆ సత్యబోధ కోసం పోరాడక తప్పదు. సిద్ధాంత పోరాటమే అసలు సిసలైన దైవ సేవ. ఇంతకు ఈ సిద్ధాంత మహాయుద్ధంలో నీవు ఎవరి పక్షంగా పోరాడుతున్నావు? దైవలేఖనాల పక్షంగానా, లేక సాతాను ప్రవేశపెట్టిన సత్య విరోధ బోధల పక్షంగా పోరాడుతున్నావా? దేవుని సత్యం కోసం పోరాడు. అవసరమైతే నీ గుంపు నాయకులు ఆ సత్యానికి లోబడకపోతే ఆ సంఘాన్ని విడిచి వెళ్ళు. నీకు లేఖనాలలో దేవుడు చూపిన సత్యం కోసం నిలిచే సంఘం నీకు అందుబాటులో ఉంటే వెళ్ళి ఆ సంఘంలో చేరు. అది తప్పేమి కాదు. ఒకవేళ అటువంటి సంఘమేది నీకు దొరకకపోతే నీవే ఆ నూతన సిద్ధాంత ప్రత్యక్షత పునాది మీద ఒక కృత సంఘాన్ని కట్టు. అది దేవుని సత్యమే. అయితే ఆ సంఘం ఒక కృత డినామినేషన్గా రూపొందుతుంది. ఉన్న డినామినేషన్ల మధ్య మరొక డినామినేషన్ ఏమిటని ఈసడించే వారు ఉంటారు. ఆ మాటలు మనం లక్ష్య పెట్టనక్కర్లేదు. ఎన్ని డినామినేషన్లు ఉంటే మాత్రం ప్రయోజనం ఏమిటి? ఉన్న డినామినేషన్లన్నీ దేవుని సత్యానికి విరోధులైపోయినప్పుడు దేవుని సత్యం కోసం మరో డినామినేషన్ పుడితే మాత్రం తప్పేమిటి? అసలు అలా కొత్త డినామినేషన్ పుడుతుందేమో అన్న భయంతో మనం ఇంకా పాత డినామినేషన్ల తప్పుడు సిద్ధాంతాలలో కొనసాగుతూ ఉండటమే ఒక ఘోరమైన తప్పు. వింటున్నారా? మీరేమంటారు? సాతాను దాసులు దేవుని సత్యాన్ని వక్రీకరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం సాతాను సేవ అవుతుంది, దేవుని సేవ కాదు. ఈ యొక్క 4వ చాప్టర్ ముగించబడింది. సత్యాన్ని గ్రహించండి, సత్యమందు ప్రతిష్ఠితులుగండి, అబద్ధ బోధలను పెరికివేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ నమస్కారం.